నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. నమస్తే అండి, నా పేరు అస్లీట్ నిర్మల. నిన్న బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేను మీ బిడ్డని, మీ బిడ్డ ధైర్యంగా వస్తున్నాడు, పేదవాడికి పెత్తందారితనానికి మధ్య యుద్ధం జరుగుతుంది, నీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు, చేసిన మేలును బట్టి నేను మీ బిడ్డని ముందుకు వస్తున్నానని మాట్లాడావు. అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన మేలేంటి? నువ్వు మీ బిడ్డని అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను, ఒక ప్రార్థనాపరుణ్ణి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ చెల్లిని, నీ తల్లిని రాష్ట్రం అంతా తిప్పి ప్రచారం చేయించుకుని వాళ్ళని వీధిలోకి వదిలేసి పక్క రాష్ట్రానికి తరివేసిన సన్నాసివి నువ్వు. అది నీ కుటుంబ విషయం, అది కూడా పక్కన పెడితే నాకు ఆంధ్ర రాష్ట్రం అంతా నా కుటుంబమే, అందరూ అక్క చెల్లెళ్ళే, నేను మేనమామని మీ బిడ్డలు కన్నావు. ఆ బిడ్డలు ఉసురు పోసుకుంటూ దళిత బిడ్డలకి సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా రద్దు చేయించి ఒక కొత్త జీవో తెచ్చి ఆ స్కూళ్ళన్నిటినీ, ఆ స్కూల్ స్థలాల మీద కన్నువేసి ఆ స్కూళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ మూయించేసిన ఘనమైన చరిత్ర నీది. ఈ విధంగా నిన్ను మా బిడ్డవి, మా మేలు కోరుకునేవాడివి అని అనుకోవాలా? నువ్వు మా బిడ్డవే అయితే మా పేద బిడ్డలు చదువుకునే స్కూళ్ళు మూయించేవాడివే కాదు, ఇకపోతే నువ్వు మా బిడ్డనే అంటున్నావు. దళితులు నిన్ను నమ్మి మా బిడ్డ, మా అన్న అని నమ్మబట్టే కదా నువ్వు దళితులకు సంబంధించిన అన్ని రకాలుగా దోచుకుని దళితుల్ని ఈరోజు నడివీధిలోకి తెచ్చి మా దళితులందరినీ నడివీధిలో నిలబెట్టిన మా బిడ్డవి నువ్వు కదూ. నువ్వు మా బిడ్డ అనుకున్నది వాస్తవం, ఇది నా ఆస్తి అనుకుని మా దళితులకు సంబంధించిన ఎస్సీ సప్లా నిధులన్నీ కూడా స్వాహా చేసిన దొంగవి కూడా నువ్వే. ఒక బిడ్డ తల్లికి తెలియకుండా ఫోర్జరీ సంతకం పెట్టి ఆస్తిని ఏ విధంగా రాయించుకుంటాడో అదే స్థాయిలో నువ్వు మా బిడ్డనే అని చెప్పుకుని మా దళితులకు సంబంధించిన ఎస్సీ సప్లా నిధులన్నీ సంవత్సరానికి దాదాపుగా 12,000 కోట్ల రూపాయలని స్వాహా చేసిన దొంగ బిడ్డవి నువ్వు. కాబట్టి నువ్వు మా బిడ్డవి బిడ్డవే కానీ దొంగ బిడ్డవి అని చెప్తున్నా. ఇంకొక మాట, పేదవాడికి పెత్తందారితనానికి మధ్య యుద్ధం. పేదవాడు పెత్తందారితనం అనే దాని మీద నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. గతంలో పెత్తందారితనం ఏంటంటే మన దళితులకి సంబంధించి భూములు ఎవడైనా గొప్పోడు లాక్కుంటున్నాడంటే పెత్తందారీలు ఎవరో ఏమంటారు వాళ్ళని, అసలు ఆ సంగతి కూడా నాకు తెలియదు. పెత్తందారితనం అనే దొరలు అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి మన భూములు లాక్కుంటుంటే, మన ఇంటికి సంబంధించిన భూములు లాక్కోవడానికి మన ఇంట్లో ఎవడైనా అడ్డుపడితే వాడిని వదిలిపెట్టమని ప్రభు చిత్తం, ప్రభు మీకు దండం పెడతాం, మా బిడ్డల్ని వదిలేయండి, మా అన్నయ్యని వదిలేయండి, మా ఇంటికి, మా జాతికి సంబంధించిన వాడిని వదిలేయండి అని ఆ జాతికి సంబంధించిన వాడో లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు బతిమలాడి కాళ్ళు గడ్డలు పట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. పెత్తందారితనం అంటే ఇది. కనీసం ఈరోజు మన జాతికి అన్యాయం జరుగుతున్నా, దళిత జాతికి అన్యాయం జరుగుతున్నా, ఇప్పటి వరకు దళితులు ఎవరో కూడా గొంతు పెగల్చి బయటకు వచ్చి మాట్లాడలేని స్థితిలో వైసీపీలో మన దళిత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 4 దళితులకి పదవులు ఇచ్చి, అలంకారప్రాయంగా పదవులు ఇచ్చి, కనీసం వాటికి ఉండే హక్కుల్ని కూడా, అధికారాన్ని కూడా ఇవ్వకుండా పదవులు మాత్రం అది అలంకారంగా ఇచ్చి వాళ్లతో కాళ్ళు మొక్కించుకునే పెత్తందారితనం నీది. పెత్తందారితనం అంటే ఇది కదా జగన్మోహన్ రెడ్డి. ఏనాడు ఒక దళితుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద మొక్కలా, లోకేష్ కాళ్ళ మీద మొక్కలా? కానీ 70 సంవత్సరాల ముసలివాడు వచ్చి నీ కాళ్ళు మొక్కుతుంటే మొక్కించుకున్న ఘనమైన చరిత్ర నీది. ఇది కదా పెత్తందారితనం అంటే. అలాంటి నువ్వు పెత్తందారితనానికి గురించి మాట్లాడడం అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇంకో మాట మాట్లాడతాం, పేదవాడికి పెత్తందారితనానికి మధ్య యుద్ధం. పేదవాడు ఎవరో, రాష్ట్రం మన దేశంలోనే అత్యంత ధనికుడు అయిన ముఖ్యమంత్రి నువ్వు, నువ్వు పేదవాడివా?
పేదవాడవని నువ్వెలా మాట్లాడతావు? పేదవాళ్ళకి పెత్తందారీతనానికి మధ్య యుద్ధమని నువ్వు మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ మాట వెనక్కి తీసుకో. ఇంకొక మాట నేను మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో దళితులకు సంబంధించిన అనేక రకాలుగా దాడులు జరిగాయి. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో వాడికి బ్రహ్మరథం పట్టి పదవులు ఇచ్చిన ఘనమైన చరిత్ర పెత్తందారితనానికి నిదర్శనం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతుంది. పెత్తందారితనం ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఘన సన్మానం చేసిన దాన్ని ఆహా బాగా దళితుడిని చంపావు, బాగా కొట్టి చంపావు అని సన్మానం చేసిన నిన్ను పెత్తందారితనం, పెత్తందారులు అని అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇంకా కోకొల్లలు మా దళితుల మీద దాడులు జరిగాయి. అయినా సరే మా దళిత అన్నదమ్ములు అక్క చెల్లెలు నీ పార్టీలో వైసీపీలో ఉండి నోరు మెదపలేని స్థితిలో ఉన్నారంటే నీ పెత్తందారితనానికి వాళ్ళు ఎంత బలవుతున్నారో రాష్ట్రంలో ఉన్న దళితులంతా పేదవాళ్ళంతా కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి పెత్తందారితనం జరిగేది వైసీపీ ప్రభుత్వంలో. దయచేసి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలను నమ్మకండి, మోసపోవద్దు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ అసలేట్ నిర్మలా.